అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల లడ్డు విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని సనాతన ధర్మం అంశా అంశాన్ని బాగా లేవనెత్తి ఒక పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆయన చాలా చేశారు సో ఒక పదకొండు రోజుల పాటు ఆ తర్వాత డిక్లరేషన్ సనాతన ధర్మం డిక్లరేషన్ మీటింగ్ కూడా తిరుపతిలో పెట్టారు సో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన మొదటి నుంచి కూడా ఆయనకు కౌంటర్గా ప్రకాష్ రాజు గారు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు చాలా వైరల్గా చాలా డెప్త్గా ట్వీట్లు చేస్తున్నారు జస్ట్ ఆస్కింగ్ అని చివరిలో ఒక లైన్ ఒక పెడుతున్నారు అనమాట సో దానికి పవన్ కళ్యాణ్ గారు మొదట కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజు గారు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఏమైనా ఉంటే నిజం తెలుసుకొని అప్పుడు మాట్లాడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత ప్రకాష్ రాజు గారు దానికి కూడా రిప్లై రిప్లై ఇచ్చారు నేను అన్నీ మళ్ళీ వచ్చి మాట్లాడతాను నేను చేసిన ట్వీట్ని పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా అర్థం చేసుకోలేదు మరోసారి చదివి అర్థం చేసుకోండి నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని చెప్పు వచ్చారు సో అప్పటి నుంచి కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఏదో ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజు గారి గురించి ఏదో ఒక కామెంట్ చేసి ఇంకక్కడితో ఇష్యూని వదిలేశారు ఆయన మళ్ళీ ప్రకాష్ రాజు గారి గురించి ఏమీ మాట్లాడలేదు వార్నింగ్ ఇవ్వలేదు కామెంట్ చేయలేదు ఏమీ అనలేదు కానీ ప్రకాష్ రాజు వదిలిపెట్టట్లా ఎంతగా అంటే నిన్న తమిళనాడు తమిళ ఛానల్కి ఒకదానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు ఏమన్నాడంటే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ని పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సభలో విమర్శించారు కదా సో ఆ సందర్భంగా ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఉదయనిధి స్టాలిన్కి నా పూర్తి సపోర్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ చెప్తూ పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటి వ్యక్తి మైదానంలో ఫుట్బాల్ని తన్నినట్టు ఎవరైనా తంతారు సిగ్గు శరం లేని వ్యక్తి ఒక అవకాశవాది దేశంలో హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఎక్కడా ప్రమాదం పొంచి లేదు బీజేపీ మాత్రమే పొంచి ఉందని చెబుతోంది ఈ విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిది అని ఒక దారుణమైన కామెంట్స్ వాడారు అంటే ఒక ఎంతైనా ఇద్దరు కూడా సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళే సో పవన్ కళ్యాణ్ గారు సున్నితంగానే మాట్లాడారు పరుష పదజాలం ఎక్కడ వాళ్ళ అభ్యంతరకర పదాలు ఎక్కడ వాళ్ళ పవన్ ప్రకాష్ రాజు గారు జస్ట్ ట్వీట్లు చేస్తూ ట్వీట్లు చేస్తూ వచ్చారు కానీ చివరికి సిగ్గు శరం లేని వ్యక్తి ఒక అవకాశవాది సో ఎవరైనా ఎవరు ఎలాగైనా ఆయన్ని వాడుకుంటారు అని కామెంట్ చేయడం కొంచెం ఇబ్బందికరం అనిపించింది సో అందుకే జనసేన అభిమానులు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఇప్పుడు ప్రకాష్ రాజు గారిని సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు అయితే నా డౌట్ ఏంటంటే అసలు ప్రకాష్ రాజ్ ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారంటే ఒక పార్టీ అధినేత ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఆయన ఒక రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజు గారికి ఏం సంబంధం సరే ప్రకాష్ రాజు గారు దూరాలి అనుకుంటే అక్కడ తమిళనాడులో ఇంటర్వ్యూలు పెట్టడం ఎందుకు తమిళ ఛానల్కి ఇంటర్వ్యూలు ఎందుకు ఎక్కడికి వచ్చండి అఫీషియల్గా వైసీపీ హ్యాండిల్స్ ద్వారా మాట్లాడండి యాక్చువల్లీ ప్రకాష్ రాజు గారికి వైసీపీ వాళ్ళ మద్దతు ఉంది ఈ ఇష్యూలో ఎందుకంటే ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారిని తగులుకున్నారు కాబట్టి పవన్కి యాంటీగా ప్రకాష్ రాజు గారు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రకాష్ రాజ్ని అంటే శత్రువుకి శత్రువే మనమిత్రుడు అనేటట్టు ఇప్పుడు ప్రకాష్ రాజుని వైసీపీ నేతను పెట్టుకుంది సో ఆయన చేస్తున్న ట్వీట్లన్నీ వీళ్ళు వైరల్ చేస్తున్నారు ఆయన మాట్లాడుతున్న అంశాలన్నీ వీళ్ళు వైరల్ చేస్తున్నారు సో అంటే ఇక్కడ ప్రకాష్ రాజు గారికి నిజంగా రాజకీయ ఆలోచన ఉంటే పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేయచ్చు నేను రాజకీయాలకు సంబంధం లేకుండా ఎక్కడో ఉంటాను కానీ నేను ఇలా అన్ని సబ్జెక్టులలో విమర్శిస్తాను అంటే కుదరదు వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉంటారు ప్రజలకు వీళ్ళు చేస్తున్నందుకు ప్రజలకు ఏమైనా నష్టం జరిగితే అప్పుడు మాట్లాడవచ్చు నిజంగా ప్రజలకు నష్టం జరిగిందనుకోండి అప్పుడు ఖచ్చితంగా ప్రకాష్ రాజు గారే కాదు ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఇక్కడ ఒక పార్టీ రాజకీయ విధానాలను ఒక రాజకీయ నాయకుడు విధానాలను ఆయన పనిగట్టుకొని విమర్శిస్తున్నాడు అంటే ఆయనలో ఇంటెన్షన్ ఏంటి పొలిటికల్ ఇంటెన్షన్ ఉందా లేదా పవన్ కళ్యాణ్తో కావాలని శత్రుత్వం ఏమైనా పెట్టుకుంటున్నాడా లేదా తమిళనాడులో ఆ డిఎంకోలో డిఎంకేలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో కానీ ఏమైనా పదవాసిస్తున్నాడా రాజకీయంగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ యాంటీగా ప్రకాష్ రాజు గారు ఆలోచనలు ఏమంటాయి ఇవేమీ లేకుండా లేదు నేను ఓన్లీ ప్రశ్నిస్తాను జస్ట్ ఆస్కింగ్ అంతే అని చెప్పి ఫైట్ చేస్తాను అంటే నిరర్ధకం నిష్ఫలం కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేయడం తప్ప కావాలని గొడవలు పెట్టుకోవడం తప్ప నిరర్ధకమే కదా పనికి మనల వ్యవహారమే కదా అయితే నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయను పవన్ కళ్యాణ్ గారు మేబీ దాన్ని రాజకీయంగా వాడుకొని ఆయనకు నచ్చినట్టు ఆయన చేసుకోవచ్చు కాక సో ఇక్కడ ప్రకాష్ రాజు గారికి సంబంధం లేని వ్యవహారంలో దూరుతున్నాడు అంటేనే ఆయనలో ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్స్ అర్థమవుతున్నాయి సో దీనికి ఒక రకంగా ప్రకాష్ రాజ్ దేనికైనా తెగించే వ్యక్తి అవసరమైతే ఆయన ఖచ్చితంగా కాంట్రవర్సీస్లోకి ఇంకా దూరుతాడు కానీ జనసేన వాళ్ళే ఎక్కడైనా తగ్గాల్సి వస్తుందేమో బహుశా ఈ విషయంలో థ్యాంక్ యూ